రాబోయే ఎన్నికల్లో 75 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకొని కుటుంబ పాలన అంతం కాబోతుంది. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధమేనని రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ కుటుంబ పాలన అంతం కాబోతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. గురువారం ఆయన తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన, ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరు, శాసనసభ్యుల పనితీరుపై పీకే నివేదిక తదితర అంశాలపై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో 1989 నాటి పరిస్థితి పునరావృతం కాబోతుందని అన్నారు. 75 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. నాడు 1989లో ఎన్టీఆర్, చంద్రబాబు, మామ, అల్లుళ్ల పాలన ప్రకటనలకే పరిమితం కావడంతో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో తండ్రి, కొడుకు, అల్లుడు, వారి సమీప బంధువుల కుటుంబ పాలనతో ప్రజలు విసిగిపోతున్నారని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు రాచరిక వ్యవస్థను కోరుకోరని, రాబోయే ఎన్నికల్లో 1989 నాటి పరిస్థితి పునరావృతమై టీఆర్ఎస్ కుటుంబ పాలన అంతం కావడం తథ్యమన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎన్నికలు సిద్ధంగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఇస్ ఆల్వేస్ ప్రిపేర్. ముందస్తు ఎన్నికలు వస్తాయా, సమయానికి అనుగుణంగా ఎన్నికలు దొరుకుతాయా, ఎప్పుడు దొరికాయి అని చెప్పండి. ఇది ఉందో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి మనం గమనిస్తామని చెప్పండి. పత్రికలో వార్తలు గమనిస్తామని చెప్పండి. మోస్ట్ ఆఫ్ ది అధికార పార్టీ శాసనసభ్యుల పనితనం ఏదైతే ఉందో ప్రశాంత్ కిషోర్ నివేదికనే మనం గమనిస్తామని చెప్పండి. మీరు కేసీఆర్ గారికి ఆయన పట్ల ఆయన విశ్వాసం కలిగి ఉండి ఉన్నట్టయితే ఈ పీకే ఎందుకు పట్టుకొచ్చుకుండే? 2018లో పీకే లేడు కదా, 2018లో ఏదైతే ఉందో ఈ ప్రశాంత్ కిషోర్ లేడు. ఇవాళ 22కి వచ్చే వరకు నీ మీద నీకు ఎందుకు విశ్వాసం సన్నగిలిందని చెప్పంటున్నా. నీ పనితనం మీద, నీ శాసనసభ్యుల పనితనం మీద నీకు ఎందుకు విశ్వాసం సన్నగిలింది? దట్ ఇట్సెల్ఫ్ షోస్ టిఆర్ఎస్ అనేది ఏదైతుందో ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో కనుమరు కాబోతుందని చెప్పండి. 1989 రాష్ట్రంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిక ఏ తీర్పు వచ్చిందో ఆ తీర్పు రాబోతుందని చెప్పండి. 1989 శాసనసభ ఎన్నికలు ఏదైతుందో పునరావృతం కాబోతుందని చెప్పండి. ఆనాడు ఎన్టీ రామారావు గారి దాంట్లో ఏదైతుందో ఆయన ఫలితనం ప్రజలు ఏదైతుందో కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో, కేవలం ప్రకటనలకే పరిమితం కావడంతో అలాగే కేవలం మామూలున్న పాలనతోనే విసిగిపోయాడు. 89లో ఏదైతుందో కేవలం మామూలున్న పాలనతోనే విసిగిపోయాడు. ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడు పాలనతో నేను చెప్పంటున్నా. ఇవాళ తండ్రి, కొడుకు, కూతురు, అల్లుడు, సడగుని కొడుకు మొత్తం కుటుంబ పాలన తెర మీదకి వచ్చిన తర్వాత ప్రజలు ఎప్పటి కూడా రాచరిక పాలన కోరుకోరని చెప్పంటారు, కుటుంబ పాలన కోరుకోరని చెప్పంటుంది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో 75 స్థానాలతో మేము అధికారానికి వస్తామే. అవుట్ ఆఫ్ 119 మేము 75 స్థానాలతో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తామని చెప్పండి.